నమస్కారం సార్ శివ ఓం వెంకట్ సార్ ప్రతి ఇంట్లోనూ పూజ చేసేటప్పుడు కర్పూరాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కర్పూరం బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటూ ఉంటారు వాస్తు రీత్యా కర్పూరానికి ఏదైనా సంబంధం ఉంది అని అంటారా ఉంటే ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది దీని గురించి వేదిక మహావస్తువు ఏం చెప్తుంది శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావస్తువు అండ్ సూత్ర కర్పూరము లేని పూజ కానీ లేని కార్యక్రమం కానీ ఏ హోమం కానీ ఏదైనా కూడా మనము అసలు ఊహించుకొని కూడా ఊహించుకోవాలి అవును సనాతన హిందూ దా సంప్రదాయంలో ప్రపంచమంతటికీ కర్పూరాన్ని పరిచయం చేసింది మనమే కాబట్టి నేచర్లో ఏమేమి ఉన్నాయో అవి కొన్ని వేల సంవత్సరాలుగా వెలికి తీసి మనము ఈ మానవాళికి అందించాం ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతలో మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటాం కదా నాగరికత అని అంటే సివిలైజేషన్ అందులో అత్యంత పురాతనమైనది వేల సంవత్సరాల మిగతా అవన్నీ చూసుకుంటే నాలుగు వేల ఐదు వేలు మనది ఏడు వేల నుంచి పదివేల సంవత్సరాలంతా పురాతనమైన నాగరికత అవును కాబట్టి అది సింధు నాగరికత ఇన్ ద సెన్స్ మన సనాతన హిందూ సంప్రదాయం అన్నట్టు వాటిలో ఈ కర్పూరానికి విశిష్టమైన ఇది ఉంది మనకి నాలెడ్జ్ అంతా ఎలా వచ్చింది అని అంటే మన సైంటిస్టులు నథింగ్ బట్ ఋషులు మునులు వాళ్ళు వందల వేల లక్షల సార్లు ప్రయోగాలు చేసి ఇది ఉపయోగపడుతుంది బాబు సమాజానికి మనుషులకు పూజలకు వైద్యానికి అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది పూజల్లో ఎంత ప్రాధాన్యత ఉందో హెల్త్ విషయానికి వస్తే తల నుంచి కాలి గోటి వరకు అన్నిట్లో అది కర్పూరాన్ని వాడడం జరుగుతుంది కొన్ని రకాల ఆయుర్వేదంలో కర్పూరం లేనిది అసలు కొన్ని తయారవవు అది మానసికంగా కావచ్చు శారీరకంగా రోగాలు కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటివి కూడా మనకు ఉన్నాయి అన్నట్టు సో ఈ కర్పూరం అంటే ఏంటి ఇది రెండు రకాలు సింథటిక్ న్యాచురల్ అని చెప్పుకోవచ్చు సింథటిక్ అని అంటే ఇక్కడ ట్రైమిథల్ బైసైక్లో హెప్టైన్ అని ఆయిల్ అంటాం కదా దాని నుంచి కర్పూరం చేస్తారు కాబట్టి అది కర్పూరం కాదు దాంతో ఎటువంటి రిజల్ట్ ఉండదు అది ఒకటి క్లారిఫై ముందు మరి న్యాచురల్ కర్పూరం అని ఎలా తెలుస్తుంది అంటే దాన్ని నేచర్తోనే తెలిసిపోతుంది ఓకే కాబట్టి కర్పూరాన్ని మనం చేతిలో పట్టుకొని ప్రెషర్ క్రియేట్ చేస్తే పలపలా సన్నటి మన ఇసుక రేణువులుగా పడిపోయిందనుకోండి అది ఫేక్ అని అంటే చేసి చేసేది దాంతో మనకు గాలి శుద్ధి గావడం కాదు కదా గొప్పగా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది ఓకే మరి నేచురల్ ఏంటని అంటే మనము చేతిలో పట్టి ఇది చేసినప్పుడు పౌడర్గా మారుతుంది తప్ప చేతికి అంటుకొని ఉంటుంది ప్లస్ దాని స్మెల్ దాని టెక్చరే మనకు తెలిసిపోతుంది హార్చ్గా ఉండదు స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మీకు భీమసేన్ కర్పూరం ఉంది అది చూపిస్తాను కాబట్టి ఈ కర్పూరము అనే దాంట్లో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటుంది సి టెన్ హెచ్ సిక్స్టీన్ ఓ సిక్స్ అని అంటే ఒక్కొక్క ఆటం అన్నీ ఉంటాయి మిగతా వాటితో కర్పూరం ఏ రకంగా వేరుగా ఉంది అనేది చూసుకుంటే వలటైల్ గ్రూప్ ఇది వలటైల్ గ్రూప్ అని అంటే ఏదైనా ఒక వస్తువును తీసుకొని మనం వేడి చేస్తే ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థానికి మారుతాయి ద్రవ పదార్థం తర్వాత వాయు పదార్థం అంటే స్టేజెస్ అన్నట్లు సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఇవి మూడు ఉండాలి కానీ సాలిడ్ నుంచి డైరెక్ట్గా లిక్విడ్ పోయేది కర్పూరం దీనికే వలటైల్ అంటాం కాబట్టి మనం వేడి చేస్తే కర్పూరం నీరుగా అవ్వదు డైరెక్ట్గా గ్యాస్ కింద మారిపోతుంది కాబట్టి కర్పూరానికి మనము ఊహించిన దానికంటే ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి వాటిని మనం వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది మెడిసినల్గా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి తర్వాత షోడోపచారాలని మనం చెప్పుకున్నాం పదహారు రకాల ఉపచారాలు చేస్తాం పూజలు ఏదైనా చేసినా వాటిలో కూడా హారతి కర్పూరం లాస్ట్ంగా ఆ రకంగా ప్లస్ ఒక యాగం చేయాలన్నా ఒక హోమం చేయాలన్నా దాన్ని అగ్గిపుల్లతోనో దీంతో ముట్టించారు దేంతో ముట్టిస్తారు కర్పూరంతో ముట్టిస్తారు ఎస్ కాబట్టి ఈ రకంగా మనిషి మనుగడ నుంచి చివరి వరకు కర్పూరము ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది దీంట్లో మనము రకాలు చూసుకుంటే మనం హారతి కర్పూరము పచ్చకర్పూరము భీమసేన కర్పూరము తర్వాత సితాబ్ర తర్వాత హిమవాలక కర్పూరము ఘనసార ఇలా అనేక రకాల కర్పూరాలు ఉన్నాయి ఇందులో అందరికీ భీమసేన అంటే పచ్చకర్పూరం తెలిసి ఉంటుంది అది కూడా ఈ కరోనా వచ్చాక ఆ పచ్చకర్పూరాన్ని కొన్ని అనాస పువ్వు కొన్నిట్లో కలిపేసి ఆ వాసనకు వైరస్లు కూడా చనిపోతాయి కాబట్టి ఈ రకంగా మెడిసినల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నట్టు దీన్నే సినిన్నమోమ్ క్యాంఫోరా అనే మొక్క నుంచి తీస్తారు చెట్టు వంద అడుగులు ఎత్తు పెరుగుతుంది వాటికి ఘాట్లు పెడతారు ఘాట్లు పెడితే అందులోంచి ఆల్కలాయిడ్ వస్తుంది అని అంటే ఒక పాలలాంటి ద్రవం వస్తుంది దాన్ని తీసుకుని వాటికి ఒక ప్రాసెస్ ద్వారా అని అంటే ఒక పద్ధతి ద్వారా కర్పూరం తయారు చేయడం ఉంది ఇది న్యాచురల్గా తయారు చేసే పద్ధతి దీని నుంచి ఏవేమి కలుపుతూ పోతే ఆ కర్పూరాలు మారిపోతాయి డైరెక్ట్ వచ్చింది వచ్చింది తీసుకొని పెడితే అది కర్పూరం భీమసేన్ కర్పూరం అవుతుంది అంటే ప్యూర్ అందుకే దీనికి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఆ భీమసేన్ కర్పూరం అనేది నిర్దిష్టమైన ఒక ఆకారం అనేది ఉండదు ఈ రకంగా ఉంటుంది దాన్ని పట్టుకొని టెక్స్చర్ చూడంగానే మనకు అర్థమవుతుంది ట్రాన్స్పరెంట్ వైట్ క్రిస్టలైజ్ ఉంటుంది అన్నట్టు అలాగే ఇందాక చెప్పాం కదా కర్పూరాన్ని మనము ఏ రకంగా కనుక్కోవాలి తీసుకున్న దాన్ని మనము ప్రెషర్ చేస్తే అది పౌడర్ లాగా మారాలి తప్ప లాగా మారకూడదు ప్లస్ ఇక్కడ నేను పిండంగానే అక్కడ వరకు స్మెల్ వస్తుంది ఎస్ అది దాని న్యాచురల్ యారోమా అన్నట్టు కాబట్టి ఇది ఆరోమా థెరపీలో టాప్గా వాడతారు అంటే స్ట్రెస్ టెన్షన్ ఈ రిలీఫ్ మజిల్ రిలాక్స్ అసలు మన మనల్ని ఇంకొక లోకంలోకి తీసుకెళ్తుంది కర్పూరం అనేది అలాగే చర్మ సంబంధమైన వ్యాధుల్లో అనేక రకాలుగా కర్పూరం వాడతారు మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం తులసి చెట్టు గురించి అందులో కర్పూర తులసి అని ఒక చెట్టు ఉంటుంది దాని నుంచి కూడా కర్పూరం తీస్తారు సో ఈ నేచురల్గా వచ్చిన దాన్ని మీరు ఖరీదు ఎక్కువైనా సరే దాన్ని వాడండి దానికి కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సినిమం క్యాంఫోరా అనే చెట్టు నుంచి తీసిందే ఒరిజినల్ కర్పూరంగా మనం చెప్పుకోగలుగుతాం అన్నట్లు ఇది ఇండియాలో మలబారు మైసూరు అలాగే చైనా ఇంకా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా పండుతుంది అన్నమాట అంటే దీని ఒక పంటగా కూడా చేస్తారు ఇప్పుడు దీది మనకు వేదిక్ మహావాస్తులో ఎంతవరకు మనము దీన్ని వాడుకుంటాం చెప్పాం కదా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది మూడు రకాలు ఉంటాయి వేదిక మహావాస్తులో ఐదు రకాల భూతాలు పంచభూతాలు అని చెప్తాం భూతమునంటే ధాతువు అంటే అదేదో భూతాలు అనంటే దయ్యం కాదు ధాతు వాటితోనే మన శరీరం నిర్మింపబడింది వాటితోనే ఈ భూమి నిర్మింపబడింది కాబట్టి మనము మనిషి ఇతర జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి పంచభూతాలు మనకే కాదండి బ్యాక్టీరియా వైరస్ కూడా ఉండాలి మిగతా గ్రహాల మీద ఏమీ దొరకవు కాబట్టి అందులో కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అని మూడు చెప్పుకున్నాం కార్బన్ బేసిక్ ఏందంటే పృథ్వీ మన చర్మం కూడా కార్బన్తో తయారవుతుంది ఓకే కాబట్టి పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది భూమి పృథ్వీ నెక్స్ట్ హైడ్రోజన్ హైడ్రోజన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే హెచ్ వాటర్ జలతత్వం తీసుకుంటే నార్త్కు జలతత్వం హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు మాలిక్యులు కలిస్తే వచ్చేది ఇక్కడ వాటర్ ఆక్సిజన్ ఒక్కటి తీసుకుంటే అది వాయుతత్వం గాలి అలాగే అదే ఆక్సిజను జలతత్వ ఫైర్ అని అంటే అగ్నితత్వానికి ప్రతీకగా చెప్పబడుతుంది ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే ఫైర్ వెలగదు మనం అందరం చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం క్యాండిల్ తీసి వెలిగి పెట్టండి వాటి మీద ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ మూసిపెడితే కొద్దిసేపటికి క్యార్ ఆరిపోతుంది ఎందుకు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుని అది వెలుగుతుంది ఆక్సిజన్ అవ్వగానే ఆరిపోతుంది సో ఫైర్ ఉండాలంటే ఏముండాలి ఆక్సిజన్ ఉండాలి సో ఇప్పుడు మనకు నాలుగు లింకప్ అయ్యాయి వాటర్ హెచ్ టూఓతో ఓ అంటే ఆక్సిజను ఫైరు సి అంటే కార్బన్ ఇక మిగిలింది ఏంటి ఆకాశతత్వం ఈ ఆకాశతత్వంలో మనకు మీకు తెలుసో తెలుదో వందలో మనం తీసుకునే ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంటే ఉంది ఓకే మిగతా సెవెంటీ పర్సెంట్ నైట్రోజన్ తర్వాత టూ అంటే కార్బన్ ఆక్సిజన్ కలిపిన సమ్మిళితాలు ఇవన్నీ ఉన్నాయి అవే ఆకాశతత్వం అని అంటే నైట్రోజన్ ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే మనకు కాకుండా మిగతా జీవులు ఉన్నాయి కదా అవి నైట్రోజన్ చాలా అవసరం ఎస్పెషల్లీ మొక్కలకి అందుకే మీరు నైట్రోజన్ నత్రజనిత ఎరువులని వేస్తూ ఉంటాం వాటిలో యూరియాలో కూడా ప్రధానంగా వాడతారు సో ఇది బేసిక్స్ అన్నట్టు సో మన శరీరంలో కూడా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్తోనే ఉంటాయి ఇవి బేసిక్స్ అయితే ఈ కర్పూరానికి ఈ ఎనర్జీకి ఎక్కడ లింకప్ ఉంది అని చూసుకుంటే మనకు నిత్యము సూర్యుడు వెలుగునిస్తాడు శక్తినిస్తున్నాడు దాన్నే సోలార్ ఎనర్జీగా ఎన్నో చెప్పుకుంటున్నాం ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీరు ఆ ఈ హైడ్రోజన్ రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అవి రెండు కలిసినప్పుడు ఒక ప్రెషర్తో కలుస్తాయి కలిసినప్పుడు ఒక రకమైన ఫ్యూజన్ అని అంటే ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ ఎనర్జీనే మనకు వెలుగు ద్వారా ఎండ రూపంలో సూర్యరశ్మి రూపంలో వచ్చి ఆ ఎనర్జీని మొక్కలు తీసుకుని మనకు ప్రాణాధారమైన ఫుడ్ని ఇస్తున్నాయి ఓకే ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది సో హైడ్రోజన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ అని అంటాం అది మనుషులం చేసుకోలేము కాబట్టి మనము పరాన్న భుక్తులం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం అదే మొక్కలు సొంతంగా క్రియేట్ చేసుకోగలుగుతాయి వాటికి కావాల్సినవి ఈ రకంగా సన్ నుంచి వచ్చే దాంట్లో కూడా హైడ్రోజన్ అనేది ప్రధానంగా ఉంటుంది అంటే ఇన్ని ఎలిమెంట్స్ ఇవి అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సిహెచ్ఓ ఉన్నటువంటి ఎలిమెంట్స్కి అంత గొప్ప ఎనర్జీ ఉంది వీటిని మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ డ్రైవ్ చేయడానికి వాడుకోవచ్చు క్లీన్ చేసే వాటర్లో వాడుకోవచ్చు అలా చేసాక మీరు ఆ రూమ్లో కూర్చున్నారనుకోండి ఎంత మనసు హాయిగా అనిపిస్తుందో మెడిటేషన్ చేసే చోట కర్పూరపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి టాప్ మెడిటేషన్ అచీవర్స్ అవుతారు బాగా మెడిటేషన్ అచీవ్ అవుతుంది అలాగే పూజ గదిలో ఓపెన్గా కర్పూరం పెట్టి అలా వదిలేయండి అది డిఫ్యూజ్ అయిపోతుంది అలాగే ఇప్పుడు క్యాంఫర్ డిఫ్యూజర్స్ వచ్చాయి క్యాంఫర్ మనం పెట్టేస్తే స్లోగా అది హీట్ అవుతుంటే అది ఇందాక చెప్పాం కదా డైరెక్ట్గా ఎయిర్లోకి కలిసిపోతుంది ఆ రూమ్ కూడా ఉన్నటువంటి గాలిని శుద్ధి చేయబడుతుంది ఆవు నెయ్యి మన ఆవు పిడక అలాగే మనము కర్పూరం పెట్టి వెలిగించి ఇండ్లంతా తిప్పారనుకోండి గాలి అవుతుంది పంచపుతాల్లో ప్రధానమైనటువంటిది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంది రోగాలే కాబట్టి గాలి వెళ్తున్నారు ప్రధానంగా మనం పెట్టుకున్నట్లయితే రోగాలు దరిచేరు ఇది సైంటిఫిక్ ప్రూఫ్ కాబట్టి ఈ రకంగా కర్పూరం రెండోది కర్పూరము తర్వాత లవంగా ఒక నాలుగు లవంగా ఒక కర్పూరం పెట్టి వెలిగించారనుకోండి దాని నుంచి వచ్చే గ్యాసెస్ ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది ఇది ధనాకర్షణకు కూడా ఉపయోగపడుతుంది నెగిటివ్ వెళ్తే పాజిటివ్ వస్తుంది ఈ రకంగా కాబట్టి ఇది బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం చేసుకోవచ్చు శివ